సార్ మీరు మీ క్యారెక్టర్కి ఎలా ప్రిపేర్ అవుతారు సార్ మామూలుగా సినిమాలో ఉన్నప్పుడు? నేను ఎలాంటి ప్రిపరేషన్స్ ఉండవు సార్. మళ్ళీ అంటే అది ఇందాకే అన్నాను కదా, ఫస్ట్ హోంవర్క్స్ క్లాస్ వర్క్స్ అని. నా హోంవర్క్స్ ఏ ఉండవు, ఓన్లీ క్లాస్ వర్క్స్. ఈ కెమెరా ముందు వెళ్ళి షార్ట్కి వెళ్ళే ముందు వరకు కూడా నేనే చేస్తాను తెలియదు. సేమ్ ఏమి అసలు, అదేమో రాజమౌళిని ఫాలో అయ్యాను, ఇదేమో ఆయన ఫాలో అయ్యాడు. సార్ మామూలుగా మీరు కథ వినేటప్పుడు ఎలా వింటారు సార్? అంటే యాజ్ ఏ హీరో వింటారా, లేదంటే యాజ్ ఏ అంటే ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు కాబట్టి యాజ్ ఏ ప్రొడ్యూసర్ వింటారా, లేదు ఇంతకుముందు ఏడీగా వర్క్ చేశా అని చెప్పారు సార్ మీరు, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వింటారా సార్? ఏది వీటిలో ఏది కాదు, ఓన్లీ ఆడియన్. ఏ కథ అయినా సరే, సూపర్ ప్రొడ్యూసర్ కావచ్చు, హీరో కావచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వింటా ఏ కథ అయినా సరే. సో మామూలు ఏంటంటే మనకి మళ్ళీ కొన్ని సినిమాలు ఏమో చూస్తే నీ భలే ఉన్నాయనిపిస్తాయి, ఎందుకంటే అవి చేయకూడదు, పోవద్దు. నేను కొన్ని సినిమాలు చేయాలనిపిస్తుంటాయి, లైక్ చాంగురే బంగారు. సార్ థ్యాంక్ యూ సార్. సో మీకు అలాంటి ఏమైనా ఉన్నాయా? మీకు మీకేనా? సార్ సేమ్ ప్రాబ్లమ్ సెట్లో సార్, సీన్ పేపర్ తీసుకెళ్తాం కదా సార్, సీన్ పేపర్ తీసుకెళ్తే డైలాగులు చూసుకుంటారు సార్, చూసుకొని ఏ ఈ డైలాగ్ నాకొద్దు, ఈ డైలాగ్ నేను వేసుకుంటా, ఈ డైలాగ్ నేను వేసుకుంటా సార్. లిటరల్ గా సార్ ఇదే గొడవ సార్. కానీ సత్యలో ఒకటి ఉంది, సత్యలో మనకి నేను పనిచేశాను కదా సత్యతో, నాకు నాకు ఒకటి కామన్ ఏంటంటే డైలాగ్ కాకుండా మేము కొన్ని ఎక్స్ట్రా చేసేస్తుంటాం, అది అలవాటు, బేసిక్ అలవాటు అది. అవి ఉంటాయి సార్, అవి అడిషనల్, మళ్ళీ సీన్ పేపర్ లో కూడా ఎక్కువ డైలాగులు అటు వెళ్తున్నాయి, ఎక్కువ డైలాగులు ఇటు వెళ్తున్నాయి, ఈ పంచ నాకు కావాలి, ఈ పంచ నాకు కావాలి. కానీ ఫ్యామిలీ కత్తిరాలు చేతులు ఉంటుంది. ఈ పోస్టర్ చాలా బాగుంది, మళ్ళీ ఉంది. సో ఆటోగ్రాఫ్ లాంటిది నిజంగా చేయాలనిపిస్తుంది సార్, గట్టిగా చూడండి. అలాంటి ఒక్క సినిమా చేసి చచ్చిపోయిన పర్లేదు అనిపిస్తూ ఉంటుంది సార్ నాకు. అలా అనుకుని నేనే చేశాను, నేను చేశాను, బట్ అదేంటంటే ఇక సరే, ఇక అది ఇప్పుడు వచ్చుంటే చాలా బాగుంటుంది, చాలా మంది అభిప్రాయపడుతుంది, చాలా మంది అనుకుంటుంది ఇప్పుడు వచ్చుంటే చాలా. చూస్తూ చూస్తూ ఆయనకి ఏదో ఏడిపోయి సేమ్ గుర్తొచ్చి రా అని చెప్పి ఎగ్జామ్ ఉన్న పర్లేదు అని కూర్చోబెట్టి సినిమా చూపించారు. అందుకని నాకు బాగా గుర్తు అంటే సరే మీకు గుర్తు ఎవరు వేమాధ వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్ ఉంటుంది కదా సార్, ఆడు సీన్ అని సార్ చిన్నప్పుడు కొంచెం అలాగే ఉంటాడు కదా. అయితే ఇంకోటి అసలు చేయకూడదు తీసుకు వాళ్ళు అలాగే ఉంటుంది కదా సార్, అది ఆయనకి చిరుబై సీను ఈ ఆశ్చర్యం ఈ అసలు ట్రై చేయాలి కదా, ట్రై చేస్తూ ఉండాలి, అన్ని ట్రై చేయాలి. కానీ అది ఒకసారి మీరు చేసి చూసాక సో మీకేనా ఉన్నాయా? నాకు ఇప్పుడైతే వచ్చిన చూద్దాం ఎక్స్పెరిమెంట్ నాకు అన్ని చేయాలని. ఎవ్రీ క్యారెక్టర్ చేయాలని ఉంది, కానీ ఎప్పటి నుంచి ఒకటి ఉండిపోయింది, అంటే చిన్నప్పటి నుంచి రుద్రమదేవిలో అనుష్క క్యారెక్టర్ అంటే బోల్డ్ క్యారెక్టర్ కావాలి అనుకుంటున్నాను. గుడ్ గుడ్ కీప్ గోయింగ్, ఇప్పుడు ఏదైనా ఎప్పుడే ఏదైనా జరగవచ్చు. ముదురు స్క్వేర్ సార్, ఇది ముదురు స్క్వేర్ సార్, ముదురు కూడా కాదు, ఇన్నోసెంట్ ఏం కాదు. అబ్బో యా గుడ్ గుడ్, ఆల్ ది బెస్ట్ సార్. ఇప్పుడు చెప్పండి సార్, ఈ అమ్మాయిని మేము ఏడిపించగలమా సార్? అంత కంప్లైంట్స్ ఇచ్చు కానీ సెట్ లో చాలా మంది చెప్తారు ఏడిపించారు, చాలా మంది పక్కన పెట్టి నీకేమనిపించింది అనిపించింది చెప్పా, ఏడిపించారు ఈ వీళ్ళిద్దరు కొద్ది పర్లేదు, ఆయన అయితే మరీ ఘోరం. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసినప్పుడు ఆయన చాలా ప్రొస్ట్రిక్షన్ చేశారు, నాకు కూడా. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Just
చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.